అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది 150 square yards ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూస్తున్నారు. 30 feet road చూశారు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ రాంపల్లి 150 square yards అంటే ఎలివేషన్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ర్యాంప్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. గేట్ పిల్లర్స్ మొత్తం కూడా గ్రానైట్లో డిజైన్ చేశారండి. ఎలివేషన్ మరొకసారి చూస్తున్నారు. ర్యాంప్ మరొకసారి చూస్తున్నారు. అలాగే మొక్కల కోసం కూడా గట్టుగట్టున్నారు. గార్డెన్ ఏరియా రోడ్డు చూస్తున్నారండి. 30 feet road ఉందండి. ఇంటి ముందర మనకి డాంబర్ రోడ్డు ఉంది 30 feet లో. గేట్ పిల్లర్స్ మొత్తం కూడా గ్రానైట్లో డిజైన్ చేశారు. గేట్ పిల్లర్స్ మొత్తం కూడా గ్రానైట్లో డిజైన్ చేశారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారండి ఫాల్ సీలింగ్లో. కార్ పార్కింగ్ ఏరియాలో పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ చూస్తున్నారు. పిల్లర్కి కూడా టైల్స్ వేశారండి. అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ ఉంది. ఇక్కడ సంపండి మీరు చూస్తుంది. ఇది ఉత్తర ఖాళీ స్థలం. నార్త్ సెట్ బ్యాక్ చూస్తున్నారు. నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో అవుట్ సైడ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ చూస్తున్నారు. ఇది వెస్ట్ సెట్ బ్యాక్ చూస్తున్నారు. సిమెంట్లో ఫ్లోరింగ్ చేశారు. 150 square yards ఈస్ట్ ఫేసింగ్ హౌస్ రాంపల్లి. ప్లాట్ సైజ్ వచ్చేసి 27x50. స్లాబ్ ఏరియా వచ్చేసి 1230 square feet. స్టేర్ కేజ్ చూస్తున్నారు. గేట్ డిజైన్, గేట్ పిల్లర్. అలాగే పార్కింగ్ ఏరియాలో వాల్స్కి మొత్తం కూడా టైల్స్ వేశారు. అది కూడా విట్రిఫైడ్ టైల్స్, 4x2 వేశారండి. మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ యూజ్ చేశారండి. హాల్ చూస్తున్నారు. ఆపోజిట్లో టీవీ యూనిట్. ఫాల్ సీలింగ్ డిజైన్, టీవీ యూనిట్, ఆర్చ్ డిజైన్ చూస్తున్నారు. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ అండి. మొత్తం టేక్ యూజ్ చేశారు మెయిన్ డోరు. డైనింగ్ హాల్ చూస్తున్నారు. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి మార్బులే యూజ్ చేశారండి. లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారు. అలాగే రూఫ్ లైట్స్ పెట్టున్నారు. సీలింగ్, ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా పెట్టున్నారు. ఓపెన్ కిచెన్. ఇది పూజా రూమ్ చూస్తున్నారు. ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్లో కూడా స్లాబ్ హైట్ వరకు టైల్స్ వేశారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్కి గనేట్ ఇచ్చి 4 feet హైట్ వరకు టైల్స్ వేశారు. ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారండి. ఇది డోర్ చూస్తున్నారు. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ఉంది. స్టెప్స్ కింద మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. అలాగే ఇది సౌత్ సెట్ బ్యాక్ చూస్తున్నారు. సిమెంట్ ఫ్లోరింగ్ చేశారు. మళ్ళీ ఒకసారి కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ చూస్తున్నారు. ప్లాట్ఫామ్ గ్రానైట్ ఇచ్చి 4 feet హైట్ వరకు వాల్స్కి టైల్స్ వేశారు. డైనింగ్ హాల్ చూస్తున్నారు. డైనింగ్ హాల్లో కార్నర్లో టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుంది. డైనింగ్ హ్యాండ్ వాష్. డైనింగ్ నుంచి పాసేజ్కి వెళ్తున్నాం. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. 150 square yards ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 27x50. స్లాబ్ ఏరియా 1230 square feet. ఇది మాస్టర్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది. అప్ టు స్లాబ్ హైట్ వరకు టైల్స్ వేశారండి. అది కూడా 4x2 డిజిటల్ టైల్స్ వేశారు. బాత్రూంలో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బులే వేశారు. అలాగే ఇంటి లోపల లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ రూఫ్ లైట్స్ కానీ అన్నీ పెట్టున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లాఫ్ట్ ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఆపోజిట్లో కామన్ బాత్రూమ్. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. కామన్ బాత్రూంలో కూడా స్లాబ్ హైట్ వరకు టైల్స్ వేశారు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. పాసేజ్ నుంచి డైనింగ్ హాల్ చూస్తున్నారు. కిచెన్, పూజ,
ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 78 లక్షలు అండి, 78 లాక్స్. అలాగే హాల్ వ్యూ కూడా చూస్తున్నారు, డైనింగ్ నుంచి హాల్ నుంచి పార్కింగ్ వ్యూ చూస్తున్నారు. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224888 నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.